హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫోర్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి లాస్ట్ వీక్ లానే ఈ వీక్ కూడా లాస్ట్ డే వచ్చేసరికి ఓటింగ్ లో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇక చూసుకుంటే ఈసారి కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందా అన్నట్టుగా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. నిన్నటి వరకు డేంజర్ జోన్ లో ఉన్న మిత్ర లాస్ట్ డే వచ్చేసరికి సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఏకంగా కొన్ని సైడ్స్ లో అరియానాని కూడా క్రాస్ చేసేసినట్టు కనిపిస్తూ ఉంది. అంటే అఖిల్ ఫ్యాన్స్ మిత్రాకి బాగా ఓటింగ్ చేస్తున్నారు లాస్ట్ డే వచ్చేసరికి. అలాగే శివ బిందు ఫ్యాన్స్ కూడా అనిల్ కి ఓటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే ఇక్కడ టాప్ వన్ ప్లేస్ లో 26% తో బిందు ఉంది. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా బిందు ఓటింగ్ ఎక్కడా తగ్గడం లేదు. ఇక సెకండ్ ప్లేస్ లో శివ 20% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక లాస్ట్ డే వచ్చేసరికి శివ ఓటింగ్ నుంచి అనిల్ కి షేర్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో అజయ్ 15% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక్కడ అజయ్ కి కూడా లాస్ట్ డే వచ్చేసరికి ఓటింగ్ అనేది తగ్గింది. ఎందుకంటే అఖిల్ ఓటింగ్ మిత్రా శర్మకి వెళ్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో అరియానా 12% ఓటింగ్ తో ఉంది. అరియానాకి కూడా ఓటింగ్ చాలా తగ్గింది. ఇక మిత్రా శర్మ అయితే 10% ఓటింగ్ తో ఉంది. కొన్ని సైడ్స్ లో అయితే అరియానాను కూడా క్రాస్ చేసేసింది కాబట్టి తనకైతే బాగా ఓటింగ్ జరుగుతుంది. ఇక ఈ రోజుకి ఇంకా బాగా జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక సరయు అయితే 9% ఓటింగ్ తో 6th ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా కొన్ని సైడ్స్ లో అయితే 7th ప్లేస్ లో కూడా ఉంది. ఇక అనిల్ అయితే 8% ఓటింగ్ తో 7th ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా తనైతే కొన్ని సైడ్స్ లో 6th ప్లేస్ లో అలా ఉన్నాడు. అంటే తనకి కూడా ఓటింగ్ బాగా జరుగుతుంది. సో ఓట్ చేయడానికి ఈ రోజే లాస్ట్ డే కాబట్టి ఈ రోజు ఓటింగ్ లో అయితే భారీ మార్పులు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేయని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక కెప్టెన్సీ టాస్క్ కు వస్తే కెప్టెన్సీ కంటెండర్స్ గా టోటల్ గా 8 మెంబర్స్ ఉన్నారు. శివ, మహేష్, అనిల్, నటరాజ్ మాస్టర్, అజయ్, అశు, తేజస్వి, సరియు, ఈ 8 మెంబర్స్ లో ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.